అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డామినెంట్ కంపెనీస్ ఆ రోజు నేను వెళ్తే ఆ నుంచి ప్రమోట్ చేశాం. వై ఐఎమ్ సేయింగ్ ఆఫ్టర్ వర్డ్ సత్యం దట్ ఏ సెట్ బ్యాక్ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఐ డోంట్ వాంట్ గో బియాండ్ దిస్. మెట్రో ఆ రోజు అహ్మదాబాద్ బెంగళూరు ఫైనలైజ్ చేశారు వాజ్పేయి గారు. దెన్ బికాస్ ఆఫ్ బీజేపీ దెన్ ఐ ఆస్క్ హిమ్ వి నీడ్ మెట్రో హైదరాబాద్ కావాలని చెప్పాను. దెన్ ఈ సెడ్ అప్పట్లో పాపం ఆయన ఏ మాట చెప్పినా గట్టిగా చెప్తే తినేవాడు, మెట్రో ఇచ్చాడు. అది ఎన్నేళ్లు పట్టిందో మీరు చూశారు తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ వల్ల. ఈవెన్ ప్రజెంట్ మ్యాన్ కూడా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. అండ్ అగైన్ ఇఫ్ యూ కెన్ సీ ది ఔటర్ రింగ్ రోడ్, నోవేర్ ఇన్ ది కంట్రీ, ఐ కెన్ సే నోవేర్ ఇన్ ది వరల్డ్ ఆల్సో, 165 kilometers 8-lane రోడ్ ఐ కన్సీవ్ 20 years back. ఆల్ ఆఫ్ యూ టు అండర్స్టాండ్ దిస్, నాట్ నౌ, 20 years back. అప్పుడన్నారు ఇదేంటిది ఎట్లవుతుందన్నారు. ఎట్లవుతుందో చేసి చూపిస్తామని చెప్పి క్రియేట్ చేస్తే లక్ష్యపర్ సర్దీబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. నో పొలిటికల్ ఇంటర్ఫేరెన్స్ ఇన్ దిస్, యూ గెట్ ఇట్ డన్ దట్ సాల్వ్. ఒక రింగ్ ఇచ్చాను మ్యాప్లో, దీని ప్రకారం మొత్తం రావాలి అవుట్ రింగ్ రోడ్, దట్ సాల్వ్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అసెట్ ఫర్ తెలంగాణ టుడే, ఫర్ హైదరాబాద్ టుడే. యూ హ్యాట్ అండర్స్టాండ్ దిస్, ఎందుకంటే హైదరాబాద్కు బెంగళూరుకు లేదు, చెన్నైకి లేదు, ముంబైకి లేదు, ఢిల్లీకి లేదు. ఓన్లీ హైదరాబాద్ ఈస్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ విత్ 8-lane విత్ సర్వీస్ రోడ్స్ ఆల్ అరౌండ్ ప్రాపర్టీ ఇంప్రూవింగ్. దట్స్ వై బైఫర్కేషన్ ఎవరు రమ్మంటే ఇక్కడికి రాలా చాలా మంది. ఇప్పుడు కూడా రావడానికి ఇష్టం లేదు, ఇక్కడ ఏమీ లేదు, మేము ఎందుకు సఫర్ కావాలని. ఫస్ట్ ఫ్లైట్ మీకు ఇప్పుడు ఎట్లయితే సఫర్ అవుతున్నాడో అదే చేయండి. సేమ్ థింగ్ ఐ సఫర్డ్ ఫస్ట్ ఫ్లైట్. ఎమిరేట్స్ వాంటెడ్ టు రన్ ది ఫ్లైట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిఫ్యూజ్ టు గివ్ పర్మిషన్. దెన్ ఐ ఆస్క్డ్ దెమ్, వాళ్ళు ఒక ఫ్లైట్ వేస్తే మనం ఫ్లైట్ వేయాలి, మా దగ్గర ఫ్లైట్ లేవు కాబట్టి వాళ్ళ ఫ్లైట్ రావడానికి వీలేదు. దిస్ ఇస్ ది పాలసీ. దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ ఐ ఫాట్ ఫర్ ఓపెన్ స్కై పాలసీ. దట్ ఈస్ హౌ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి ఫస్ట్ టైం అందే. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆల్ ఇనిషియేటివ్స్, ఫస్ట్ పవర్ ప్లాంట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జీవీకే స్పెక్ట్రమ్. అదే మరి ఫస్ట్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వీ స్టార్టెడ్, నో అదర్ స్టేట్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ నేను హైదరాబాద్ని అభివృద్ధి చేస్తే ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ, ఈవెన్ టుడే ఐ రిమెంబర్ వన్ మిస్టర్ రంగాచారి చైర్మన్, ఢిల్లీ తిరిగాడు, బాంబే తిరిగాడు, ఎవరు ల్యాండ్ ఇవ్వరు ఆయనకి. నేను సుధాన్నకు చెప్పి సార్ ఇతను ల్యాండ్ ఇస్తూ వచ్చి కొన్నాడు సార్ అన్నాడు. నేను పిలిపించి మాట్లాడాను, మీరు ల్యాండ్ ఇవ్వండి సార్ నేను వచ్చేస్తా అన్నాడు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాను, ఎవరు ఇవ్వనున్నారండి మీరు హైదరాబాద్ ఇన్సూరెన్స్, సార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ మారుతా ఉన్నాను, నిన్ను చూస్తే క్యాపిటల్ హైదరాబాద్ తీసుకుపోతా ఉన్నట్టుకున్నావు, అవిట్ ఈస్ పాజిటివ్. ఇదే మాట కామెంట్ చేశాడు. సార్ నాకేం అబ్జెక్షన్ లేదు, మీరు పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోండి, ఆయనకు ల్యాండ్ లేదంటున్నారు, నేను ఇస్తానంటున్నా, మీ ఇష్టం అన్నా. దాన్ని కాల్ హిమ్, ఏంటి రంగాచారి నీ అభిప్రాయం అంటే, అవును సార్ ఎవరు ఇవ్వడం లేదు హైదరాబాద్ ల్యాండ్ ఉంది సార్ అని. దెన్ ఐ గివ్ ల్యాండ్, ఈ కేమ్ టు హైదరాబాద్. దట్ ఈస్ హౌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. ఈరోజు మైండ్ స్పేస్ ఉంది, మీరు చూసుంటారు. ఆల్ ది వే ఐ వెంట్ టు హిస్ ఆఫీస్. అప్పుడు ఓన్లీ 2 developers, డిఎల్ఎఫ్ అండ్ మైండ్ స్పేస్ రహిజా. నేను వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చొని ఒక గంట కన్విన్స్ చేసి 100 ఎకరాలు ఇస్తాను మీరు రమ్మను. అప్పటికే ఎల్ఎన్టీకి ఇచ్చాం, ఎల్ఎన్టీ రిఫ్యూజ్ చేశారు నాకు ఇవ్వడానికి, థ్రెటన్ చేశారు, తమాషట్లాడుతున్నారు ఎందుకు ఇవ్వని. ఇప్పుడు మరి మనకి అప్పుడు లిటిగేషన్స్ ఉన్నాయి. 100 acres ఇచ్చాం, అగ్రిమెంట్ ఈజ్ 1 lakh ఎంప్లాయ్మెంట్. యూ కెన్ గో అండ్ సీ రహిజా, వన్ ఆఫ్ ది మోస్ట్ పాష్ ఏరియా, దట్ ఈస్ దే కెప్ట్ దర్ వర్డ్. దుబాయ్ రోలర్ని కలిచారు ఎంఆర్ ప్రాపర్టీస్ కోసం. యూ సీ కన్వెన్షన్ సెంటర్, నోవేర్ ఇన్ ది కంట్రీ. అప్పట్లో నేను 10,000 అడిగాను కన్వెన్షన్ సెంటర్,
10,000 వైబులెట్ అవుతుంది సార్ అది అంటే కాదు అవుతుందని చెప్పాం. అప్పుడు ఎవరైతే దుబాయ్ రోలర్ ఇప్పుడున్నావు అప్పుడు క్రౌన్ ప్రిన్స్ ఈ యాక్సెప్టెడ్ బాబు గారు చెప్పింది చేయండి మీరు, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ చాలా క్లోజ్గా ఉండేవాడు. దట్ ఈస్ హౌ ఎంఆర్ ప్రాపర్టీస్ క్రాస్ సబ్సిడీ కన్వెన్షన్ సెంటర్ ఎన్ఏసి అండ్ ఆల్సో హోటల్స్ ఎగ్జిబిషన్ సెంటర్స్ దట్ ఈస్ ది విజన్ ఐ హావ్ గివన్. మీ అందరితో మాట్లాడక డెవలప్ చేసుకున్నప్పుడు కూడా ఇట్లా ఎవ్రీ ఇంచ్ ఇఫ్ యూ కెన్ గో గచ్చిపోవాలి. నేషనల్ గేమ్స్ కావాలని కంపీట్ చేశారు మేము పెడతామని, పెడతామని కంపీట్ చేసి నేషనల్ గేమ్స్ తీసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈవెన్ టుడే ఇన్ ది కంట్రీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఆల్ స్టేడియమ్స్ కన్స్ట్రక్ట్ చేశాం. సో నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్పానంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత మొన్న ఆయన ఎగతాళి చేసే కేసీఆర్ నన్ను గురించి ఆయన అన్నాడు ఈయన చూసే హైదరాబాద్ నేను కట్టానంటాడని. నేను నిన్న అందుకే సవాలు విసిరా, నేను హైదరాబాద్ కట్టలేదు, కులీకృత షా కట్టాడు. నేను కట్టింది ఇవన్నీ లిస్ట్ అంతా చదివి ఇవన్నీ నేనే కట్టాను. సైబరాబాద్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్, మానసిక పుత్రిక, ఈ విషయం గుర్తుపెట్టుకో. అనవసరంగా నువ్వు వచ్చి నాకు ఏం చేసి వచ్చి చెప్పాను అడిగా మీరు, ఎందుకంటే ఇవన్నీ పొలిటికల్ మీటింగ్ కాదు కానీ నేను గట్టేగాడికి ఒక ఫామ్ హౌస్ కట్టా తప్ప ఏం కట్టావని అడిగా. సో దిస్ ఈజ్ ద రియాలిటీ. రేపు మనల్ని కూడా క్వశ్చన్ చేస్తారు, బీ కేర్ఫుల్ అందాంటి. మీరు ప్రారంభించినట్టుగా పని కాకపోతే మనల్ని కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది. ప్రారంభించడం ఎంత ముఖ్యమో పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే నేను ఈరోజు ఆర్టీజీ తీసుకొచ్చాం, డెడ్లీ కాంబినేషన్, నోవేర్ ఇన్ ది వరల్డ్. నెంబర్ 2 ప్రజావేదిక తీసుకొచ్చాం, పరిష్కార వేదిక. 2,000 కాల్స్, 2,000 మంది ఆటోమేటిక్గా 15,00,000 కాల్స్ ఎవ్రీడే వెళ్తున్నాయి పబ్లిక్ ఒపీనియన్కి. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఇలాంటివి అడ్మినిస్ట్రేషన్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాం టెక్నాలజీని. ఈరోజు వన్ మోర్ నేను మీకు అందరినీ మిమ్మల్ని కోరేది, దెన్ స్ట్రైట్ అవే విల్ గో టు సబ్జెక్ట్. ఈరోజు కొత్తది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్న వయాడక్ట్, ఇది ఏ విధంగా చేయాలో మీరు అందరూ ఆలోచించండి. అవసరమైతే ఇది మంత్ర ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఫస్ట్ నుంచి నా దగ్గర నుంచి లాస్ట్ మైల్ వరకు దీన్ని ఏ డెసిషన్ తీసుకున్నా ఒక 2 నిమిషాలు ఆలోచించుకొని ఫాలో అప్ చేస్తే 100% కాదు, 15% కాదు, వీ కెన్ గ్రో 20%. నా ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి ఒక నమూనాగా పెట్టాలని నా ఆలోచన. అర్లియర్గా అయితే ఇది కాదు, టెక్నాలజీ వచ్చిన తర్వాత, నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ప్రొవైడెడ్ లీడర్షిప్ ఇవ్వగలిగితే. ఇక్కడ నేను అందుకని ఇప్పుడు ఏం చేశానంటే, మీ అందరినీ మిమ్మల్ని కోరేది వయాడక్ట్ అన్నప్పుడు విజన్. ఎవ్రీ డిపార్ట్మెంట్ యు ఆర్ హ్యావింగ్ ఎ విజన్, కాంప్రహెన్సివ్ విజన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తయారు చేస్తే గవర్నమెంట్కి నేను కూడా గైడ్ చేసి, ఫస్ట్ టైం ఇన్ ఇండియా వీ హ్యావ్ ప్రిపేర్డ్ విజన్, విజన్ 2020. ఆఫ్టర్ ప్రిపేరింగ్ దట్ విజన్ అబ్దుల్ కలాం కేమ్ టు మీ వెన్ యూ ఆర్ సైంటిస్ట్ టు నో హౌ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ అండ్ దెన్ యూ వాంట్ టు ప్రిపేర్ విజన్ డాక్యుమెంట్ ఫర్ ది నేషన్. కాబట్టి ఇక్కడికి వచ్చే కొద్దికి విజన్ అనేది ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ప్రిపేర్ విజన్ స్టేట్కి. మళ్ళీ విజన్ మనం 19-24 తయారు చేయాలి, అది తయారు చేస్తూనే ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ అసోసియేట్ విత్ సింక్రనైజ్ ఆఫ్ ది స్టేట్ విజన్ టేకింగ్ ఇన్ టు వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఆల్ ప్రాక్టికలీ ఇంప్లిమెంటబుల్. బట్ విజన్ ఎప్పుడు కూడా స్మాలర్ విజన్ ఉంటే స్మాలర్ రిజల్ట్స్ వస్తాయి. ఇమాజినేషన్లో ఎప్పుడు కూడా, నేను మీకు ఐడియా ఉందో లేదో కానీ 95 ఆ ప్రాంతంలో 96 ఆ ప్రాంతంలో హైదరాబాద్ బోర్డులు పెట్టాం, డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టించాం. తర్వాత అబ్దుల్ కలాం గారు వచ్చి స్టూడెంట్స్కి అందరికీ ఎడ్యుకేట్ చేశారు దీని గురించి. రెండోది ఇన్నోవేషన్. నేను ఐమ్ వెరీ క్లియర్, ఎవ్రీ డే
innovation is the order of the day. In politics, నిన్న మేము పోయాం, ఒకటి మాట్లాడాం, ఇది కరెక్ట్ అవునా కాదా. ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడం. నేను పాలిటిక్స్లో మాట్లాడినప్పుడు మీరు అందరికీ ఉన్నాయి. గవర్నమెంట్లో మీరు కలెక్టర్స్గా మీరు కానీ సీనియర్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ఇన్నోవేషన్ హౌ టు గెట్ బెటర్ రిజల్ట్స్, హౌ టు గెట్ బెటర్ అవుట్కమ్. ఇప్పుడు మీరందరూ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు, డిఫరెంట్ ఇన్నోవేషన్స్ వచ్చినప్పుడు, ఉదాహరణకు సమ్టైమ్స్ విజన్ ఇత్ ఇన్నోవేషన్ చూస్తే అమరావతి ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్నోవేషన్. మీరు గుర్తుపెట్టుకోవాలి, మన దగ్గర డబ్బులు లేదు, ఒక ఐడియా వచ్చింది, అక్కడి నుంచి వర్కౌట్ చేశాం. టుడే ల్యాండ్స్ ఫార్మర్స్ ఇవ్వడం, 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం, దీనికి రీపేమెంట్ కూడా వీఆర్ గివింగ్ త్రూ సేల్ ఆఫ్ ల్యాండ్. దట్ ఈజ్ వేర్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. నిన్న మొన్న మీరు చూశారు ZBNF ఈజ్ ఎ బిగ్ ఇన్నోవేషన్. ZBNF చూస్తే ప్యారిస్ లో మొన్న మన జవహర్ విజయనగర కలెక్టర్ వెళ్ళాడు. దే హావ్ మెన్షన్డ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ZBNF ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఇక్కడే మనం అడ్వైజర్ ఉన్నాడు, ZBNF బాగా చేశారు, డిపార్ట్మెంట్ బాగా చేశారు. ఇది జరిగితే మనం ఇండియా తరఫున ప్రపంచానికి ఫక్రు సేద్యాన్ని అందించబోతున్నాం. ఎవ్రీ టైం వీఆర్ ఆస్కింగ్ పోయి కాశ్మీర్ ఇష్యూను ఇంకొక ఇష్యూను ఇంకొక ఇష్యూ మాట్లాడే పరిస్థితి వచ్చేది. ఈరోజు యుఎన్లో దర్జాగా మేము ఇది చేయగలిగామని చెప్పిన తర్వాత వాళ్ళు ప్రపంచమంతా దాన్ని తీసుకెళ్లి మోటివేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఫెర్టిలైజర్ లేదు, పెస్టిసైడ్ లేదు, పంటలు పండించచ్చు. యూ కెన్ ఇమాజిన్ ది నేచర్, యూ కెన్ ఇమాజిన్ ది హెల్త్, యూ కెన్ ఇమాజిన్ సో మెనీ ప్రాబ్లమ్స్ వీ కెన్ సార్ట్ అవుట్. ఇలాంటి ఇన్నోవేషన్ చాలా చేశాము. పార్టీసీమైజ్ ఇన్నోవేషన్ అండి.